బిజినెస్ బ్రేక్ఫాస్ట్ అనలిస్ట్ తో మాట్లాడే ముందు ముందుగా బిజినెస్ బ్రీఫ్స్ చూద్దాం. మహిళల దగ్గర డబ్బులు ఉంటే అందరూ అనుకుంటున్నట్టుగా వారు బంగారం కొనటంపై ఆసక్తి చూపించడం లేదట. రియల్ ఎస్టేట్లోనే వారు పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నారట. 65% మంది రియల్ ఎస్టేట్ రంగంలో, స్టాక్స్లో 20% మంది, బంగారం కొంటామని 8% మంది చెప్పినట్టు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అన్రాక్ సర్వే వెల్లడించింది. ఇక రుణాలను తిరిగి చెల్లించడంలో పురుషులతో పోల్చుకుంటే మహిళలే మేలని క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ సిఐసి ట్రాన్స్ యూనియన్ సిబిల్ తెలిపింది. క్రెడిట్ స్కోర్ పరంగా చూస్తే 57% మహిళలు ప్రైమ్ విభాగంలోకి వస్తున్నారు, పురుషులు 51% మందే ఉన్నారని ఆ సంస్థ వెల్లడించింది. గృహ రుణాలపై వడ్డీ రేట్ను ఈ నెల 31 వరకు 0.4% తగ్గించింది బ్యాంక్ ఆఫ్ బరోడా. బ్యాంకు తాజా నిర్ణయం వల్ల ఇంటి రుణాలు 8.5% దొరుకుతాయి. ప్రాసెసింగ్ ఛార్జెస్ను గృహ రుణాలపై 100% తగ్గించినట్టుగా పేర్కొంది బీఓబి బ్యాంక్ ఆఫ్ బరోడా. ఇక హైదరాబాద్లో 100,000 చదరపు అడుగుల కార్యాలయ సంస్థల కోసం 112 కోట్ల సంస్థల రూపాయలను సమీకరించినట్టుగా రియల్ ఎస్టేట్ సంస్థ స్క్వేర్ యార్డ్ తెలిపింది. ఈ మొత్తాన్ని గ్రేడియా ఆఫీస్ స్థలం కోసం పెట్టుబడి పెడుతున్నట్టుగా వెల్లడించింది. ఇక స్టాక్ మార్కెట్ చూద్దాం. ఇవాళ దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో స్టార్ట్ అయ్యాయి. సెన్సెక్స్ 553 పాయింట్ల లాభంతో 60,362 వద్ద ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 158 పాయింట్ల లాభంతో 17,752 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక ఇండెక్స్ చూద్దాం. పవర్, యూటిలిటీస్, టెక్, ఆటో, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇక వీటిపైనే అనాలిసిస్ మా బిజినెస్ అనలిస్ట్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ గీతానంద్ గారు ఉన్నారు. గీతానంద్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. ముందుగా 2 రోజుల నుంచి కూడా పాజిటివిటీ చూస్తున్నాం మనం, అలాగే అదాని విషయంలో కూడా పాజిటివ్ రేట్స్ అది కనబడుతున్నాం, ఒక పాజిటివ్ సంకేతానికి దారితీస్తుంది అనుకోవచ్చా? మరోవైపు రఘురామ్ రాజన్ అయితే నెగిటివ్గా దీనిపై స్పందించారు. అదాని ఇష్యూ ఇంకా ఎందుకు దానిపై దృష్టి సారించట్లేదు సెబీ అనే వ్యాఖ్య కూడా చేశారు ఆయన, ఏం చెప్తారు? సో ఫస్ట్ మార్కెట్ల విషయానికి వచ్చినట్లయితే గత 2 రోజులుగా కూడా మార్కెట్లు భారీ ర్యాలీ జరుపుతూ వచ్చే శుక్రవారం రోజు మార్కెట్ లో మనం కనుక చూసినట్లయితే ప్రీవియస్ డే హై ఒకటే కాదు, గత 4 రోజులుగా కన్సాలిడేషన్ రేంజ్ ఏదైతే ఉందో ఆ రేంజ్ దాటి క్లోజ్ కావడం జరిగింది. అయితే 17,600 స్థాయిని ఈ రోజు దాటి ఓపెన్ కావడం గ్యాప్ అప్ లో, అలాగే దాదాపు ఇప్పుడు ప్రస్తుతానికి చూస్తే మనకు 1% పైగా కూడా లాభంలో నడుస్తూ ఉంది. 170 పాయింట్ లాభంలో నిఫ్టీ నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. అంతర్జాతీయంగా అమెరికాలో బాండ్ ఈల్డ్స్ ఏవైతే పడ్డాయో, అంటే బాండ్ ఈల్డ్స్ ఎప్పుడైతే తగ్గాయో, దాంతో యుఎస్ మార్కెట్ లో దాదాపు 2% ర్యాలీ జరిపాయి. సో అదే ఒరవడి మనకి ఏషియన్ మార్కెట్స్ లోనూ కనపడింది. దాంతో మన మార్కెట్లు కూడా పాజిటివ్ లో ఓపెన్ కావడం, పాజిటివ్ లోనే ట్రేడ్ అవుతూ ఉండడం సానుకూలమైనటువంటి అంశం. టెక్నికల్ గా కనుక చూసినట్లయితే మొదటి 5 నిమిషాలు గ్రీన్ క్యాండిల్ ఏర్పడిన తర్వాత దాని హైని మళ్ళీ బ్రేక్ చేసి మళ్ళీ కూడా పాజిటివ్ గానే ట్రేడ్ అవుతూ ఉంది. కాబట్టి స్ట్రెంగ్త్ అయితే మార్కెట్ లో ఉంది అని మనం క్లియర్ గా చెప్పుకోవచ్చు. అలాగే 17,400 స్థాయికి పైన మార్కెట్ కి పాజిటివ్ అనేది ఉంది. సో అదే కొనసాగుతుంది. మార్కెట్ 18,000 స్థాయిని ఈ వారం పరీక్షించడానికి అవకాశం ఉంది నిఫ్టీ. సో 18,000 స్థాయి దగ్గర మళ్ళీ కూడా కొంత అవరోధం ఎదుర్కోవచ్చు. టెక్నికల్ ప్యాటర్న్ చూస్తే ఇది ఒక వెడ్జ్ లో గత కొద్ది కాలంగా కూడా ట్రేడ్ అవుతూ ఉన్నటువంటి పరిస్థితి. 2022 డిసెంబర్ నుంచి కూడా మనకి ఇది ఒక వెడ్జ్ ఫార్మాట్ లో ట్రేడ్ అవుతూ ఉంది. ఆ ఫార్మాట్ హైని బ్రేక్ చేయలేకపోతుంది. మొన్న కూడా 18,800 స్థాయి దగ్గర నుంచి 18,180 స్థాయి నుంచి కూడా ఏదైతే పతనం అయిందో అది ఇంచుమించుగా అదే వెడ్జ్ కి టాప్ లో వస్తుంది. ఇప్పుడు ఆ స్థాయిని ఛేదించాలి అంటే మార్కెట్లు ఈ నెల ఆఖరి లోపు, అంటే మనకి ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ లోపు 18,200 స్థాయిని కనుక దాటినట్లయితే పూర్తిగా బుల్స్ కి ఫేవర్ గా ఉంటుంది. అలా కాకుండా మళ్ళీ 18,180 ఈ స్థాయి నుంచి కూడా దిద్దుబాటుకు లోన్ అయితే లోయర్ ఎండ్ లో 17,400 ఇదే రేంజ్ ఒక రేంజ్ ఏర్పడుందో ఆ రేంజ్ లోనే మళ్ళీ ట్రేడ్ కావడానికి అవకాశం ఉంటుంది. అయితే మార్కెట్ కి జోష్నిస్తుంది బ్యాంకింగ్ రంగం. సో ఈ వారం కూడా మనం బ్యాంకింగ్ రంగంలో చూసినట్లయితే నిఫ్టీ ఒక పక్క పత్రం అవుతూ బడ్జెట్ తర్వాత లోన్ కట్ చేసినా కూడా బ్యాంక్ నిఫ్టీలో ఆ బడ్జెట్ తర్వాత లోన్ కట్ కాలేదు. అక్కడి నుంచి కూడా మార్కెట్లు అప్ సైడ్ వచ్చాయి. అలాగే డబుల్ బాటం ప్యాటర్న్, డబ్ల్యూ షేప్ ఏదైతే ఉంటుందో ఆ షేప్ ఫార్మాట్ మనకు ఆ ఫార్మాట్ ఇక్కడ రావడము, దాంట్లోనూ నెక్ లైన్ బ్రేక్ అయ్యి పైన ఈ రోజు ట్రేడ్ అవుతూ ఉంటాం. బ్యాంక్ నిఫ్టీలో బాగా బయింగ్ జరుగుతూ ఉంది. సో ఇన్వెస్టర్లు ఎక్కువగా కూడా బ్యాంక్ నిఫ్టీకి సంబంధించినటువంటి స్టాక్స్ మీద ఆసక్తి చూపుతున్నారు, ఆ రంగంలో ఉన్నటువంటి స్టాక్స్ మీద అనేది మనకు అర్థమవుతుంది. సో ఆల్రెడీ కూడా నెక్ అనేది బ్రేక్ అయింది. సో నెక్స్ట్ హర్డిల్ 42,000 స్థాయి దగ్గర బ్యాంక్ నిఫ్టీకి ఉంది. ఈ స్థాయిని కూడా దాటినట్టయితే 43,000 స్థాయిని పరీక్షించవచ్చు. ఈ వారం అయితే 42,000 స్థాయిని బ్రేక్ చేయడానికి సానుకూలమైనటువంటి అంశాలే కనపడుతున్నాయి. అలాగే ఈ రెండు కూడా నిఫ్టీ కానివ్వండి, బ్యాంక్ నిఫ్టీ కానివ్వండి, వీక్లీ చార్ట్స్ లో ప్రీవియస్ వీక్ హైస్
పైన ట్రేడ్ అవుతూ ఉండడంతో ఆ పైన కనుక క్లోజ్ కాగలిగినట్లయితే ఈ బ్రేక్అవుట్ అనేది కంటిన్యూ కావడానికి మరొక సానుకూల అంశం ఇది లాంగ్ టర్మ్ చార్ట్స్ లో చూసినట్లయితే. అలాగే 20 మూవింగ్ యావరేజ్, 200 మూవింగ్ యావరేజ్ రెండింటికి పైన నిఫ్టీ చెల్లిస్తూ ఉంది, ఇది కూడా సానుకూలమైనటువంటి అంశం కింద ఉంది. కాబట్టి ఇన్వెస్టర్లు బయ్ అండ్ డిప్ మోడ్ లో ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా స్టాక్స్ ఏదైనా కొంచెం డిప్ వచ్చినా కూడా బై చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. ఇక రెండవది ఆ అదాని స్టాక్స్ గత 3 రోజులుగా భారీగా పెరుగుతూ ఉన్నాయి. ఈ రోజు కూడా దాదాపు 9% మనం అప్ సైడ్ చూస్తున్నాం. అదాని ఎంటర్ప్రైజెస్ 2000 రూపాయలు దాటి ట్రేడ్ అవుతున్నటువంటి పరిస్థితి. గత వారం సో మనకు సిబి నుంచి కానీ వీటి నుంచి వచ్చినటువంటి రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంత సానుకూలంగా ఉండడంతో ఈ స్టాక్స్ లో బయింగ్ జరిగిందని చెప్పొచ్చు. అయితే స్టిల్ ఇంకా కూడా దర్యాప్తులు చేయాలి అని చెప్పి డిమాండ్స్ వినిపిస్తున్నటువంటి నేపథ్యం ఈ స్టాక్ ఎక్కువగా కూడా వోలటైల్ గా ఉండడానికి అవకాశం ఉంటుంది. పెరిగిన రోజు 9%, 8% పెరుగుతుంటుంది, పడ్డ రోజు కూడా అదే విధంగా. మ్యూట్ అయిందండి గీతాంజలి గారు. ఓకే, సో బ్యాంక్స్ ఆర్ మనీ క్రియేటర్స్ అంటున్నారు కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యం గారు, ఐఎంఎఫ్ ఈడి. సో మీరు చెప్పిన దానికి అది చూస్తే కనుక ఖచ్చితంగా బ్యాంకులు, బ్యాంక్ నిఫ్టీ అయితే బాగుంటుందనేది మీ మాటలో కూడా అర్థమైంది. యా, ఇక రఘురాజన్ గారు అదాని గురించి చేసిన కమెంట్ విషయంలో కూడా వాలటైల్గా కూడా ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఉమెన్స్ యాక్సెస్ టు క్రెడిట్ డబుల్స్ టు 14% ఇన్ 5 ఇయర్స్. ఈ ఉమెన్కి సంబంధించి లోన్స్ రూరల్ ఇండియాకు కూడా వెళ్తున్న నేపథ్యంలో వాళ్ళకి యాక్సెస్ కూడా పెరుగుతున్న క్రమంలో, సో ఇది ఎలాంటి సంకేతాలు ఇస్తుంది, ఎకానమీ గ్రోత్ అంటే ఏం చెప్తారు? సో యాక్చువల్గా మీరు చదివిన రిపోర్ట్ లో క్లియర్ గా ఉంది ఏంటంటే మహిళలే క్రమశిక్షణతో తిరిగి పేమెంట్ చేస్తారు, రీపేమెంట్ అనేది చేస్తున్నారు. సో ఈ పర్సనల్ ఫైనాన్స్ లో లేడీస్ కి ఎక్కువగా కూడా ఇంట్రెస్ట్ ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నటువంటి పరిస్థితి, అది గ్రామీణ ప్రాంతాల దాకా రావడం అనేది సో మన గ్రామీణ వ్యవస్థను బలోపేతం చేయడానికి సానుకూలంగా ఉంటుంది. డిజిటలైజేషన్ ఎప్పుడైతే మొదలైందో దాని ద్వారా కూడా యాక్చువల్ గా మీకు బి టౌన్స్ టు అలాగే సి టౌన్స్ దాకా కూడా లోన్స్ చేరడం మొదలవుతుంది. మొబైల్ బేస్డ్ లోన్స్ కానివ్వండి, ఈవెన్ పెద్ద పెద్ద బ్యాంక్స్ కూడా ఈరోజు మొబైల్ బేస్డ్ మీద చిన్న అమౌంట్ లోన్స్ ఇస్తూ ఉన్నారు. దానికి సంబంధించి రీపేమెంట్స్ అవి కూడా వీక్లీ మంత్లీ పెట్టుకుని ట్రాక్ చేస్తున్నారు. ఇది ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పడనంత వరకు, దుర్వినియోగపరచనంత వరకు ఇది మంచి పరిణామమే. ఒకవేళ ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పడితే ఏమో, చైనా యాప్స్ చేతిలో పడి ఏమైందో మనం చూసాం. సో అలాంటి వాటికి దూరంగా ఉండి ఓన్లీ పేరున్న సంస్థల మీద మాత్రమే లోన్ తీసుకోగలిగితే వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుంది. రైట్, ఫైనాన్స్ మినిస్టర్ చెప్పడం మానిటరింగ్ డైలీ టు చెక్ ద డెఫిసిట్, డెఫిసిట్ ని తగ్గించే విధంగా రెవెన్యూస్ ని మానిటర్ చేస్తాము అంటున్న సంకేతాలు ఆర్థిక మంత్రి ఇస్తూ ఉన్నారు. దీనివల్ల ఉపయోగాలంటే పాజిటివిటీ ఉంటుంది అనుకోవచ్చా అంటే ఏం చెప్తారు ఎకానమీ విషయంలో? సో జనరల్ గా ఇప్పుడు ఏదైతే ద్రవ్యలోటు ఉందో దానిలో నుంచి బయటపడాల్సినటువంటి అవసరం ఉంది. సో ఒక్క ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేద్దాము అనుకుంటే అదొకటి సాధ్యపడదు. ఎకానమీకి బూస్ట్ చేయడానికి ఇన్ఫ్లేషన్ కంట్రోల్ ఒక్కటే మనకి ఉపయోగపడేటువంటి అంశం కాదు. దానికోసం వడ్డీ రేట్లు పెంచుకుంటూ పోవడం, అవి కంపెనీల మీద ప్రతికూల ప్రభావాలు చూపిస్తూ రావడం, లాభాల మీద, ఇవన్నీ కూడా ఒకదాంతో ఒకటి అనుసంధానమైనటువంటి ఇటువంటి సమయంలో పాలనాపరమైనటువంటి చర్యలు ఏంటంటే ఈ ద్రవ్యలోటు తగ్గించుకోవడం, అంటే ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అనవసరమైనటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించుకోవడం. మనం అలాగే ఎక్స్పోర్ట్స్ లో ఇక్కడ ఒకవేళ రేట్లు ఏదైనా పెరుగుతుంటే వాటిని కూడా ఎక్స్పోర్ట్స్ లో కూడా కొంత తగ్గిస్తారు, ఇవి ఫలానా వస్తువులు ఎక్స్పోర్ట్ కావడానికి వీలు లేదు అని. సో అలా కొన్ని ట్యాక్సెస్ వేసుకుంటూ రావాలి, వాటి వల్ల ఏంటంటే ద్రవ్యలోటు అనేది తగ్గుతుంది. సో అది ఎకానమీని మళ్ళీ కూడా తిరిగి గాడిని పెట్టడానికి మరొక ప్రభుత్వం నుంచి మరొక చర్యగా మనం చెప్పుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఆర్థిక మాంద్యం వైపు వెళ్తున్నటువంటి సమయంలో కొన్ని నిర్ణయాలు కఠినంగా తీసుకోవాల్సి ఉంటుంది, అలాగే కొన్ని స్ట్రిక్ట్ గా మానిటర్ చేయాల్సి ఉంటుంది. ఆ దిశగానే ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అదే విధంగా ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ మనకి ఇచ్చినటువంటి కామెంట్ తీసుకోవాలి. ఓకే సార్, రష్యన్ ఆయిల్ ఇంపోర్ట్స్ అసలు మామూలుగా గణనీయంగా పెరిగిన ఇది చూస్తున్నాం మనం. ప్రపంచవ్యాప్తంగా యుద్ధ భయాలు నెలకొన్నాయి, యుక్రెయిన్ రష్యా వార్ ఇంపాక్ట్ చూస్తుంటే భారత్ విషయానికి వస్తే రష్యా నుంచి ఆయిల్ విపరీతంగా ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. బట్ ఈ ఈవెన్చువల్గా అది ఎండ్ యూజర్కి ఏదైనా తగ్గుతుందా అంటే మాత్రం అది ఎప్పుడు క్వశ్చన్ మార్కే కదా. దాని గురించి ఏం చెప్తారు సార్? భారీగా పెరిగాయి, అది కూడా చాలా తక్కువ రేట్ లో ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఏమైంది అది ఆయిల్? ఎందుకు మనకు ప్రైస్ తగ్గలేదంటే ఇక్కడ ఈ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఏం చేస్తున్నాయంటే డైరెక్ట్ గా అమెరికా రష్యా దగ్గర నుంచి కొనట్లేదు, యూరోప్ రష్యా దగ్గర నుంచి కొనట్లేదు. మన వాళ్ళు తీసుకొని దాన్ని రీఫైన్ చేసి ఆ రీఫైన్ చేసిన దాన్ని మళ్ళీ కూడా యూరోప్ కి అలాగే అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే డైరెక్ట్ గా అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ కాకుండా మనకు వచ్చి మన వాళ్ళు దాన్ని రీఫైన్ చేసి మళ్ళీ తిరిగి అక్కడికి పంపిస్తున్నారు. అందుకే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్, రిఫైనరీ కంపెనీస్ లాభాలు సాధిస్తున్నాయి
తప్ప మనకైతే ప్రైస్ అంత భారీగా తగ్గలేదు. సో మంచి డిస్కౌంట్ లో ఇచ్చింది రష్యా ఈ మధ్య మనకి. సో ఒక్కొక్కసారి ఆపర్చునిటీస్ నెక్స్ట్ మనం తీసుకోవడంలో బాగానే ముందుకున్నాం, కానీ అది ప్రజలకు అందించడంలో మాత్రం వెనకపడుతున్నాం అనేది పెట్రోల్ డీజిల్ విషయంలో స్పష్టంగా తెలుస్తుంది. అలాగే గత కొద్ది కాలంగా కూడా ఇప్పుడు మనం నిన్న మళ్ళీ విండ్ఫాల్ ట్యాక్స్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ మీద మళ్ళీ విధించడం జరిగింది. సో కాకపోతే దాన్ని చైనాలో ఎప్పుడైతే డిమాండ్ పెరుగుతుంది అన్నటువంటి వార్తలు వస్తున్నాయో దీని మీద కొంత ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ మళ్ళీ కూడా లాభాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఈ లాభాలు డైరెక్ట్ గా ఎక్కడా కూడా భారతదేశంలో ప్రజలకు అయితే ఎక్కడా అందలేదు, కంపెనీలకు అయితే పూర్తిగా అందాయి. సో తీసుకున్నటువంటి నిర్ణయం అది ఏ కంపెనీలు అంటే పేర్లు చెప్పడం అవసరం, కానీ ప్రతి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ కూడా దీని వల్ల లాభపడింది అని చెప్పొచ్చు. రైట్, ఎనీ అడ్వైస్ టు ది స్టాక్ బయర్స్ అండి? సో ప్రస్తుతానికి మనకు మార్కెట్ లో బయింగ్ లెవెల్స్ లో మార్కెట్ వెళ్తుంది కాబట్టి వాహన రంగం నుంచి టాటా మోటార్స్ ని బై చేయొచ్చు. అలాగే టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ ఈ రెండు కూడా ఒక 25% అప్ సైడ్ పొటెన్షియల్ కనపడుతుంది ప్రస్తుతం ఉన్నటువంటి స్థాయిల నుంచి అని బ్రోకరేజ్ సంస్థలు రికమెండ్ చేస్తూ ఉన్నాయి. అలాగే టీసీఎస్, సో టాటా గ్రూప్ లో కీలకంగా టీసీఎస్ కూడా అప్ సైడ్ కనపడుతుంది, 15-20% దాకా కూడా అప్ సైడ్ కనబడేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ గ్రూప్ లో ఉన్నటువంటి స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ గీతానంద్ గారు.